నా రక్తంతో నడుపుతాను బండిని, నా రక్తమే నా బండికి పెట్రోలు అని ముంగడ ముంగడ బండి సంజయ్ అని అంటాడేమో. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పెట్రోల్ ధరలు ఫిరంజ్ చేసిర్రని ఈయన కూడా నిరసన తెలుపుతుండా అనుకునేరు. ముచ్చట వేరే ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ నీడ పువ్వు పార్టీల మీద బగ్గరే పడ్డట్టున్నది. నువ్వు అడ్డమైతే నేను పొడావని కాంగ్రెస్ నక్ష దింపుతున్నారట. ఇట్లా అయితే బండి సంజయ్ అన్న పాదయాత్ర ఏం కావాలి? తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి ఈ మట్టిని పవిత్రం చేద్దామనుకుంటున్న ఆ సంజయ్ అన్న సంకల్పం ఏం కావాలి? కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ లా వాళ్ళల్ల వాళ్ళే ఒక పని చేస్తున్నప్పుడు ఏలడ్డం కాలడ్డం పెట్టేటోళ్ళు. చివరికి ఏదైనా పని ముంగటేసుకుంటే అది ఎటు కాకుండా గంగలో కలిసిపోయేది. గాంధీ భవన్ లా గత్తర గత్తర లేచేది. అసలు గడబడు కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణ బీజేపీలో కూడా ఉన్నట్టు అనిపిస్తున్నది. అచ్చే నెల 9వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు తొలి విడత పాదయాత్ర చేస్తున్నట్టు ఎంపీ బండన్న చెప్పే కదా. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికా నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్న ముచ్చట ఏర్కొన్నది. ఆగో, ఆడనే పడుతున్నది అసలు పీడి వర్గ పోరాటాలు అంటారు కదా, అంటే వాళ్ళల్ల వాళ్ళకే పడకపోవడం అన్నమాట. బండి సంజయ్ అన్న పాదయాత్ర మీద వాళ్ళల్ల వాళ్ళే ముక్కిరుస్తున్నారట. పార్టీలు ఉన్న పెద్ద లీడర్లకు అస్సలు మింగుడు పడతలేదట. బండి సంజయ్ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని ఆయన అభిమానులు మొగులు కెత్తుతున్నారు కదా, ఆ మాట పెద్ద లీడర్లకు షేటు కొడుతున్నదట. తాతలకా నుంచి పువ్వు నమ్ముకున్నాం, నిన్న మొన్న వచ్చిన నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు, మేమంతా ఎటు పోవాలి అన్నట్టే మసలాడుతున్నారట. ముఖ్యంగా కిషన్ రెడ్డి సార్ వెనక పట్ల నడిచేటోళ్ళు బండనను దూరం దూరం పెడుతున్నారట. మళ్ళో పక్క కిషన్ రెడ్డి సార్కు హైకమాండ్ దగ్గర దండి పలుకుబడి ఉండే, బండనకు అట్లా లేకపోయే. తెలంగాణలో ఏం జరుగుతున్నదన్నది బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగు ఎక్క కిషన్ రెడ్డి సార్తోనే మాట్లాడి అరుచుకుంటాడట. రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఎక్క కిషన్ రెడ్డి సార్ మనసులే ఉండరు. బండన్న పాదయాత్రను తీర్మానం చేసినా ఎక్కడో లుకలుకలుగా అనస్తున్నాయి. పాదయాత్రకు కాలడ్డం పెట్టాలనే పన్నాగాలు నడుస్తున్నాయంటే ఆయన పాదయాత్ర కాశీలో కలిసినట్టే ఉన్నది. అట్లా అయితే బండన్న పాదయాత్ర ప్రకటన మట్టుకే ఉండిపోతే ఆయన అభిమానులు ఏం కావాలి, ముఖం ఎడబెట్టుకుంటారు? ఇప్పటికే ఆయన పాదయాత్ర అని ఊరు వాడ ప్రచారం చేసిర్రు. కానీ బండన్న ఒక్కోడైనా వార్ వన్ సైడ్ అన్నట్టు ఉంటాడు. దేశం కోసం ధర్మం కోసం కోసుకుంటానంత కసితో నుండే సంజయ్ అన్న పాదయాత్ర సక్సెస్ అవుతుందో సందులనే కలుస్తుందో చూడాలి అంటున్నారు పబ్లిక్.